ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. యాక్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రావణి, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్, అపోలో హాస్పిటల్స్. ఈరోజు మనము ఈ శీతాకాలంలో ఎక్కువగా చూసే సమస్యలు, సందేహాల గురించి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఫ్లూ అంటే ఏమిటి, అది ఎప్పుడు వస్తుంది? ఫ్లూని మనము సీజనల్ ఫ్లూ, ఇన్ఫ్లుయెంజా అని కూడా పిలుస్తామండి. ఇది ఎక్కువగా మనకి ఇటువంటి పేషెంట్లు శీతాకాలంలో మన ఓపీకి ఎక్కువ వస్తూ ఉంటారు. సో ఈ ఇన్ఫ్లుయెంజా ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది అంటే ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ఫ్లుయెంజా వైరస్ సాధారణంగా మనకి నవంబర్ నుంచి ఫిబ్రవరి నెలల్లో ఎక్కువగా మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. WHO ప్రకారము ప్రతి సంవత్సరము 20% జనాభాని ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నట్టు మనం చూస్తున్నాం. ఈ ఫ్లూ సాధారణంగా ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాము. ఇన్ఫ్లుయెంజా వైరస్లో 4 రకాలు ఉంటాయి, ఏ, బి, సి అండ్ డి. సాధారణంగా మనము ఏ మరియు బి వైరస్లు మాత్రమే మనుషుల్ని ఎఫెక్ట్ చేస్తుంది. మనం చూసే ఎక్కువగా వినే H1N1, H3N2 కూడా ఈ ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ కిందనే వస్తుంది. డాక్టర్ గారు, ఫ్లూ లక్షణాలు ఏమిటి? మనం చూసుకున్నట్టయితేనండి, ఈ ఫ్లూ యొక్క పేషెంట్స్ ఎక్కువగా మనకి అధికంగా జ్వరం, అంటే ఒక 2-3 రోజుల పాటు 101-102 ఫీవర్ తోటి కూడా మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. తర్వాత ఒళ్ళు నొప్పులు, జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులు, ముక్కు దిబ్బడ, అంటే ముక్కులోకి గాలి తీసుకోవడం కూడా కష్టంగా అనిపించడము, దాంతోపాటు ముక్కులు రన్నింగ్ నోస్ అంటారండి, అంటే ముక్కులు కారడము, దాంతోపాటు తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, అలాగే మనకి గొంతు గొగ్గురు పోవడం, అంటే సోర్ త్రోట్ అంటారండి, ఇలాంటి లక్షణాలతో ఎక్కువగా మనకి ఓపీలో కనిపిస్తూ ఉంటారు. వీరితో పాటు కొంతమంది పేషెంట్స్కి ఆయాసం కూడా మనము కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. ఇది ఎక్కువగా ఊపిరితిత్తులు, ముక్కు, ఊపిరితిత్తులు, గొంతు ఇటువంటి అవయవాల్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. సో మొదటి దశలో పేషెంట్స్ ఎక్కువగా చిన్న చిన్న సమస్యలతోనే, సాధారణమైన జలుబులాగానే దీన్ని నిర్లక్ష్యం చేస్తారండి. కానీ కొన్నిసార్లు ఈ పేషెంట్స్కి ఆయాసం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు ఖచ్చితంగా మనము డాక్టర్ యొక్క సహాయం తీసుకోవాలి. డాక్టర్ గారు, ఫ్లూ ఎక్కువగా ఏ వయసు వారికి వస్తుంది? ఫ్లూ అనేది ఎటువంటి ఏజ్ వారికైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక ఎక్కువ మందికి ఇది సాధారణమైన జలుబులాగానే, దగ్గులాగానే మనం చూస్తాం. కానీ దీని యొక్క తీవ్రత అనేది చూసుకుంటే చిన్నపిల్లల్లో, అంటే 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో, అలాగే ముసలి వాళ్ళలో, 65 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళలో వీటి యొక్క తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కంప్లీట్గా డెవలప్ అయి ఉండదు చిన్నపిల్లల్లో, అలాగే పెద్దవాళ్ళలో ఏంటంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డౌన్ ఉంటుంది. దాంతోపాటు వేరే సమస్యలు ఉండేవాళ్ళు, అంటే డయాబెటీస్, అంటే షుగర్స్ వ్యాధి కానీ, లేదు అంటే క్యాన్సర్ కానీ, లేదు అంటే అధికమైన బరువు ఉండడము, ఇటువంటి ఇమ్యూనిటీ సంబంధించిన జబ్బులు ఉండే వాళ్ళల్లో ఎక్కువగా మనము దీని యొక్క తీవ్రత అనేది మనము ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళు ఈ సీజన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణమైన జలుబు కూడా 2-3 రోజుల్లో కానీ తగ్గకపోతే దగ్గరలో ఉన్న డాక్టర్ కానీ సంప్రదించడం అనేది సూచనీయం. అలానే మనం చూసినట్టయితే ఈ ఒకరి నుంచి ఒకరికి, అంటే ఒక పేషెంట్ నుంచి ఇంకొకరికి కూడా ఇది దగ్గు మరియు జలుబుల ద్వారా, అంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అని అంటారనమాట. సో ఇలాగా మనకి ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒకరి నుంచి ఒకరికి 1 లేదా 2 రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారనమాట. ఇది ఒకరి లక్షణాలు రావడానికి, మనం పేషెంట్లో నుంచి లక్షణాలు రావడానికి మనకి 2 రోజుల నుంచి 4 రోజుల సమయం పడుతుంది. 4వ రోజు తర్వాత మనం ఎక్కువగా చూసే సమస్య జ్వరం రావడం. జ్వరం అనేది 1-2 రోజులు రావడము, దాని తర్వాత మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఉన్న సిమ్టమ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎక్కువగా మనం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మనము సిమ్టమ్స్ స్టార్ట్ అయిన వెంటనే, అంటే ఇటువంటి సీజన్లో, ఈ ఏదైతే ఈ శీతాకాలం ఉందో ఈ సీజన్లో మనకి ఇటువంటి సిమ్టమ్స్ రాగానే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించడం అనేది మంచిది.
ఇది ఎక్కువగా మనుషులు గుమిగూడిన ప్లేసుల్లో, అంటే స్కూల్స్లో చిన్నపిల్లల దగ్గర దగ్గరగా ఒకరికొకరు ఉండడము, అలాగే రైల్వే స్టేషను, బస్ స్టేషను, సినిమా థియేటర్లు, ఇటువంటి క్రౌడెడ్ ప్లేసెస్ అంటారు. ఇటువంటి ప్లేసుల్లో ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇటువంటి ప్లేసుల్లో మనం తగిన జాగ్రత్తలు కానీ తీసుకుంటే ఇటువంటి లక్షణాలని మనము అవాయిడ్ చేయొచ్చు. సో దయచేసి ఇటువంటి ప్రదేశాల్లో మనము జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ముఖ్యం. డాక్టర్ గారు, ఫ్లూని ఏ పరీక్షల ద్వారా గుర్తిస్తారు? ఫ్లూని మనము ఈ సీజన్లో సాధారణంగా ఎటువంటి పరీక్షలు అవసరం లేదండి. పేషెంట్ యొక్క సిమ్టమ్స్ని బట్టే మనము ఈ సీజన్లో పేషెంట్కి ఇన్ఫ్లుయెంజా సోకిన లక్షణాలను బట్టే మనము గుర్తిస్తూ ఉంటాము. కానీ మనం నిర్ధారించుకోవాలనుకుంటే, ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వినేది కోవిడ్ టెస్ట్ అని విన్నాం. అదేంటి, నేజల్ స్వాబ్ అంటారు, అంటే ముక్కులో నుంచి కానీ మనము నేజోఫెరింజల్ స్వాబ్ తీసుకొని దాన్ని మన టెస్ట్కి పంపించడం ద్వారా కోవిడ్ వైరస్ని గుర్తించాం. అలాగే ఇన్ఫ్లుయెంజా వైరస్ని కూడా మనము నేజల్ స్వాబ్ ద్వారానే ఇన్ఫ్లుయెంజా వైరస్ని మనం గుర్తించగలము. దాన్ని ఆర్టీపీసీఆర్ టెస్ట్ అంటారు. దాన్ని పంపించడం వల్ల ఎటువంటి ఇన్ఫ్లుయెంజా ఎఫెక్ట్ అయింది, ఈ సీజన్లో ఎటువంటి ఇన్ఫ్లుయెంజా వచ్చింది అంటే రకాలలో, సో ఇన్ఫ్లుయెంజా ఏలో H1N1నా, H3N2నా, లేదంటే అదర్ వైరస్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా లేదో మనం గమనించగలం. సో దీంతోపాటు మనము అదర్ వైరసెస్ లైక్ అడినో వైరసెస్ అంటారు, తర్వాత మైకోప్లాస్మా, ఇటువంటి లక్షణాలు కూడా మనము ఇటువంటి వైరస్లను కూడా మనము ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా మనము కనుక్కోగలము. డాక్టర్ గారు, ఫ్లూ యొక్క తీవ్రత ఏ విధంగా ఉంటుంది? ఫ్లూ యొక్క తీవ్రత అనేది మనము చూసుకుంటే మైల్డ్ డిసీజ్, సివియర్ డిసీజ్ అని మనము విభజించవచ్చు అన్నమాట. మైల్డ్ డిసీజ్లో మనము సాధారణంగా ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో, అంటే జ్వరం కానీ, ముక్కు దిబ్బడ కానీ, ఎక్కువగా ఒళ్ళు నొప్పులు రావడము, సాధారణంగా వచ్చే దగ్గు జలుబులానే ఈ వ్యాధి అనేది వచ్చి వెళ్ళిపోతుందండి. కానీ కొంతమందిలో, అంటే ఎవరైతే రిస్క్ గ్రూప్ ఉన్నారో, మనం ఇందాక చెప్పుకున్నాం కదా పిల్లలు మరియు ముసలి వాళ్ళు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు, వీళ్ళందరిలో కూడా కొన్నిసార్లు ఈ ఫ్లూ అనేది దాని యొక్క తీవ్రత అంటే లంగ్స్కి స్ప్రెడ్ అయ్యి ఇది న్యూమోనియాగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. న్యూమోనియాగా మారినప్పుడు మనం చూసుకుంటే మనకు వచ్చే లక్షణాలు సాధారణంగా అధికంగా ఆయాసం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉండడం, మనం నడిస్తే ఆయాసం, పడుకున్న ఆయాసం, దాంతోపాటు ఆక్సిజన్ తగ్గడం, అంటే ఆక్సిజన్ లెవెల్స్ మనము 80-87 అలా తగ్గుతూ వస్తూ ఉంటాయన్నమాట. దాంతోపాటు దాని తీవ్రత అనేది చూసుకుంటే కొందరిలో పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎవరు ఎక్కువగా అంటే చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, 65 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు, బీపీలు, షుగర్లు, అదర్ సమస్యలు ఉండే వాళ్ళలో, స్మోకింగ్ ఎక్కువగా చేసే వాళ్ళల్లో కూడా ఈ తీవ్రత అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళల్లో మనము సాధారణంగా ఆయాసం పెరుగుతూ ఉండడం గమనిస్తూ ఉంటాం. సో ముందు వాళ్ళకు కూడా దగ్గు జలుబులానే వస్తుంది, తర్వాత చూసుకుంటే 2-3 రోజుల తర్వాత వాళ్ళు నిదానంగా ఆయాసం ఎక్కువ అవుతుందని చెప్తుంటారు. నడిస్తే ఆయాసం వస్తుంది, మెట్లెక్కితే ఆయాసం వస్తుంది, లేదు అంటే నేను పడుకుంటే ఆయాసం ఎక్కువగా ఉంది. ఆక్సిజన్ లెవెల్స్ కానీ గమనించుకున్నట్టయితే మనకు అప్పుడు 90 నుంచి తగ్గిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అటువంటప్పుడు దీని యొక్క తీవ్రత అనేది ఎక్కువగా అయినట్టు మనం గమనించుకోవచ్చు. సో దీన్ని ఇలాంటి గ్రూప్లో మనకి ఇలాంటి లక్షణాలు చూసాము అంటే దీన్ని మనం న్యూమోనియా కింద మారింది అనుకోవచ్చు, అంటే వైరల్ న్యూమోనియా కింద మారింది అని మనం గమనించుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో ఎంత వీలైతే అంత త్వరగా మన డాక్టర్ గారిని సంప్రదించడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయే కొద్దీ, మన న్యూమోనియా లక్షణాలు ఎక్కువయ్యే కొద్దీ పేషెంట్ యొక్క ప్రోగ్నోసిస్ అంటారు, అంటే వ్యాధి వల్ల వచ్చే తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచి పట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. డాక్టర్ గారు, ఫ్లూ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫ్లూకంటూ ప్రత్యేకంగా జాగ్రత్తలు ఏం లేవండి. మనం ఏదైతే కోవిడ్ టైమ్స్లో మనం పాటించామో జాగ్రత్తలు, పర్సనల్ ప్రొటెక్టివ్ మెజర్స్ అంటారు, అవన్నీ పాటించుకోవడం అనేది యూజువల్లీ మనకి ఇండికేటర్ అన్నమాట. ఇక్కడ మనము సాధారణంగా ఏంది, తగ్గడం అనేది చాలా కామన్గా మనం చేయి అడ్డం పెట్టుకోకుండా అలా తగ్గేస్తాం.
సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఒకరి నుంచి ఒకరికి ఈ క్రౌడెడ్ ప్లేసెస్, మనం ఏదైతే అనుకున్నామో ఇందాక సినిమా హాల్స్ కానీ స్కూల్స్లో కానీ పిల్లలు ఒకరి నుంచి ఒకరికి కానీ ఇటువంటివి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాఫ్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే ఒక నాప్కిన్ కానీ టిష్యూ కానీ ఒక క్యారీ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దానితో పాటు దగ్గిన తర్వాత ఈ నాప్కిన్ని టిష్యూని ఎక్కడ పడితే అక్కడ పడేయడం అనేది చేయకూడదు. దాన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా ఒక డస్ట్బిన్లో కానీ ఎక్కడైనా పడేయాలి. దాంతోపాటు మాస్క్ అనేది, సపోజ్ నాకు లక్షణాలు ఉన్నాయి, లక్షణాలు ఉన్న ప్రతి పేషెంట్ కూడా మాస్క్ ధరించడం అనేది చాలా ఇంపార్టెంట్. కేవలం లక్షణాలు ఉన్నవాళ్ళే కాదు, మనం సపోజ్ ఇప్పుడు కూడా మళ్ళీ సినిమాలకు వెళ్తున్నాం లేదంటే క్రౌడెడ్ ప్లేసెస్ ఎక్కువగా ఈ సీజన్లో మనం చూస్తూ ఉంటాం, అలాంటి ప్లేసెస్లో మన జాగ్రత్త కోసం మనం ముందస్తు చర్యగా మాస్క్ ధరించడం అనేది సూచనీయం. దానితోపాటు మనకి సింప్టమ్స్ రాగానే, సో సింప్టమ్స్ నాకు జలుబు దగ్గు వచ్చింది అని అనిపించిన వెంటనే కుదిరినంత వరకు సొంత వైద్యం కాకుండా డాక్టర్ని సంప్రదించి ఇటువంటి సీజన్స్లో మనము వైద్యం తీసుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఇది మెయిన్గా నార్మల్ ఏజ్ వాళ్ళకంటే కూడా ఇటువంటి రిస్క్ గ్రూప్కి కాంప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. ఒకసారి కాంప్లికేషన్స్కి వెళ్ళిన తర్వాత పేషెంట్ యొక్క డిసీజ్ యొక్క ప్రోగ్నోసిస్ కూడా పూరైపోద్ది. ప్రోగ్నోసిస్ అంటే దాని తీవ్రత వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువైపోతాయి అన్నమాట. సో దాంతోపాటుగా సపోజ్ ఐసోలేషన్ అంటారు, మనం ఈ వర్డ్ని చాలా ఎక్కువగా విన్నాం కోవిడ్లో. మన అలాగే సెల్ఫ్ ఐసోలేషన్, ఒక 2-3 రోజులు మన ఇంట్లోనే మనము ఐసోలేట్ చేసుకోవడం బెటర్ అన్నమాట. ఒకరి నుంచి ఒకరికి సోకడం అనేది తగ్గుతుంది. దాంతోపాటు మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే గోరువెచ్చని నీళ్ళు తాగడము, ఎక్కువగా ఐస్ వాటర్ అలాంటివి అవాయిడ్ చేయడము, దాంతోపాటు క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేసుకోవడం లాంటివి చూసుకుంటే దీని యొక్క తీవ్రత అనేది తక్కువగానే ఉంటుంది. తర్వాత ద బెస్ట్ వే అంటారు, అంటే బెస్ట్ వే ఏంటి అంటే వ్యాక్సినేషన్. ఏం వ్యాక్సినేషన్? మనం అందరం చూసుంటాం కోవిడ్ అప్పుడు మనం అందరం కోవిడ్ వ్యాక్సిన్స్ వేయించుకున్నాం, అలాగే ఇన్ఫ్లుయెన్జాకు కూడా ఎవ్రీ ఇయర్ వ్యాక్సిన్స్ అనేది ఈ సీజన్లో వేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా రిస్క్ గ్రూప్ పేషెంట్స్ అంటే చిన్నపిల్లలు మరియు ముసలి వాళ్ళు, దాంతోపాటు కాంప్లికేషన్స్ ఉన్నవాళ్ళు, కోమార్బిడిటీస్ అంటారు అంటే బీపీ షుగర్ లాంటి అదర్ సమస్యలు ఉండేవాళ్ళు కూడా ఇది వేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మనకి యొక్క వ్యాధి యొక్క తీవ్రత అనేది తక్కువగా ఉంటుంది. సో పేషెంట్స్ ఏదైతే ఎవరైతే ఈ గ్రూప్లో ఉన్నారో వాళ్ళు డిలే చేయకుండా అక్టోబర్ నవంబర్ సీజన్కి ముందు, నవంబర్ సీజన్ ముందంటే అక్టోబర్, బై ది ఎండ్ ఆఫ్ అక్టోబర్లోనే వ్యాక్సిన్స్ వేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా కోవిడ్ తర్వాత నెక్స్ట్ మనం చూసిన వర్డ్ ఇప్పుడు చైనాలో ఇంకొక అవుట్ బ్రేక్ వచ్చిందని అంటున్నారు. సో అది ఎక్కువగా చిన్నపిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుంది, పిల్లల్లో న్యూమోనియా లక్షణాలు ఎక్కువ వస్తున్నాయి అని రోజు మనం వింటూ ఉన్నాం. కానీ దాని యొక్క స్టడీస్ పూర్తిగా లేవు, కానీ అది సాధారణంగా వచ్చే ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్లనో లేకపోతే ఎడినో వైరస్ దాంతోపాటు మైకోప్లాస్మా దీని వల్లే వస్తుంది అని ఎక్కువగా చూస్తున్నాము. దాని యొక్క తీవ్రత మనకి ఎక్కువ ఎఫెక్ట్ కాకూడదు అంటే నేను మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నట్టు ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, ప్రత్యేకంగా జాగ్రత్తలు ఏం లేవండి, ఇవి కేవలము కోవిడ్లో మనం పాటించిన జాగ్రత్తలు మాత్రమే. వాటిని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకొని వాటిని ఎలా మనం అప్పుడు పాటించాము, అంత జాగ్రత్తగా ఉన్నామో చూసుకొని అదే కానీ ఇటువంటి సీజన్లో మనం పాటించినట్టయితే దాని యొక్క తీవ్రతను మనం తగ్గించుకోవచ్చు. మన పిల్లలు కూడా స్కూల్కి పంపించేటప్పుడు కాఫ్ హైజీన్ అని నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు నాప్కిన్ క్యారీ చేస్తుంటారు, నాప్కిన్ క్యారీ చేయకుండా కూడా ఉంటారు. అటువంటి పిల్లలు ఎలా మనం కాఫ్ చేయాలి, వాట్ ఈస్ కాఫ్ హైజీన్ అంటే ఏంటి, ఒకరి నుంచి ఒకరు ఒక సింప్టమ్స్ ఉన్నప్పుడు ఎలా మాస్క్ ధరించాలి, ఫ్రెండ్స్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మనం పిల్లలకి ఎడ్యుకేట్ చేసి పంపించాలి. దాంతోపాటు మన సపోజ్ మన పిల్లలకి సింప్టమ్స్ రాగానే వాళ్ళని ఫస్ట్ ఐసోలేట్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే అది వాళ్ళకి మనకి ఇద్దరికీ మంచిది. డాక్టర్ గారు, ఈ ఫ్లూ వ్యాధికి ఎటువంటి వైద్యం అందిస్తారు? సాధారణంగా మనము ఈ ఫ్లూకి చాలా వరకు పెద్దగా ట్రీట్మెంట్ ఏమి అవసరం లేదండి. ఎటువంటి వైరల్ సంబంధించిన జబ్బుకైనా సరే ఫస్ట్ మనం కంప్లీట్ రెస్ట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ జనరలైజ్ నీరసము కానీ పేషెంట్స్కి కాఫ్, ముక్కు దిబ్బడ, గొంతు నస ఇవన్నిటి వల్ల వీక్నెస్ అనిపిస్తూ ఉంటుంది. అటువంటి పేషెంట్స్ సాధారణంగా రెస్ట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కంప్లీట్ బెడ్ రెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాంతో పాటుగా ఫ్లూయిడ్ ఇంటేక్ అంటే నీటి యొక్క ఇంటేక్ అనేది ఎక్కువగా ఉండాలి. అంటే ఈ నీ సూప్స్ తీసుకోవడం, గోరువెచ్చని నీళ్ళు తాగడము,
సూప్స్ ఎక్కువగా తీసుకోవడము, దాంతోపాటు డయట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డయట్ అంటే ప్రోటీన్ సప్లిమెంటేషన్ అనేది వైరల్ సంబంధించిన జబ్బుల్లో బాగా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ప్రోటీన్లో రకరకాలు ఉంటాయి. అంటే ఎటువంటి శాకాహారులు అయితే పప్పు సంబంధించినవి, అంటే కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, వేరుశనగ పప్పు కానీ, ఇటువంటి పప్పులతో చేసిన ఏదో ఒక కూర తీసుకోవడం అనేది, ఆకుకూరలు ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. మాంసాహారం తీసుకునే వాళ్ళైతే ఎగ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్తో పాటు చికెన్ కానీ, ఫిష్ కానీ, ఇవన్నీ కూడా మనం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కుదిరినంత వరకు నీటి అంటే ద్రవ పదార్థంలో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే సూప్ ద్వారా, చికెన్ సూప్ కానీ, వెజ్ సూప్ కానీ, ఇటువంటిది ఈ తీసుకోవడం వల్ల మనకి వాటర్ ఇంటేక్, ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది ఇంక్రీజ్ చేయాలి అన్నమాట. దాంతోపాటు వ్యాక్సిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సీజన్ రాకముందే మన ఇంట్లో ఉన్న రిస్క్ గ్రూప్కి, అలాగే మనకి కుదిరినంత వరకు వ్యాక్సిన్స్ అనేవి వేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సాధారణంగా ఈ వైద్యము ఎక్కువగా మనము అంటే జలుబు వస్తే జలుబుకు సంబంధించిన మాత్రలు వేసుకోవడం సరిపోతుంది. దాంతోపాటు సపోజ్ ఇప్పుడు ముక్కు దిబ్బడ లాంటివి ఉన్నాయి, అలాగే బేసిక్ యాంటీపైరెటిక్స్ అంటారు, జ్వరం వస్తే డోలో లాంటివి సరిపోతాయండి. కానీ ఎవరికైతే తీవ్రత పెరుగుతుందో, ఆయాసంగా మారుతుందో, వాళ్ళు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ డాక్టర్ని సంప్రదించడం అనేది నెగ్లెక్ట్ చేయకూడదు. వీళ్ళకి మనము వాళ్ళ యొక్క తీవ్రత డిసీజ్ని బట్టి, అంటే ఆయాసమే ఉందా లేదంటే ఆక్సిజన్ తగ్గుతుందా, ఆక్సిజన్ తగ్గుతుంది అంటే దానికి ఆక్సిజన్ సపోర్ట్ ఇవ్వడము, ఎక్కువగా సపోర్టివ్ ట్రీట్మెంటే దీనికి చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు కొన్నిసార్లు సింప్టమ్స్ కానీ పర్సిస్టింగ్గా ఉన్నాయి, లేదంటే మనము థ్రోట్ స్వాబ్లో పేషెంట్కి ఆర్టీపీసీఆర్ కన్ఫర్మ్ అయింది, H1N1 అని కానీ, లేకపోతే H3N2 అని కానీ, లేకపోతే అదర్ వైరసెస్ కానీ కన్ఫర్మ్ అయింది అంటే దానికి సంబంధించిన యాంటీవైరల్ ట్రీట్మెంట్ కూడా మనం స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్లీ మనం ఎక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్, యాంటీవైరల్స్ అనేవి ఇటువంటి ఫ్లూలో మనం వాడము. చాలా వరకు వీళ్ళు యాంటీపైరెటిక్స్ అంటే జ్వరంకి కానీ, అలాగే ముక్కు తిబ్బడ, జలుబు, వాటికి సంబంధించిన సాధారణ జలుబుకి మనం ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తామో అటువంటి ట్రీట్మెంట్ వల్లనే 80% మంది పేషెంట్ రికవర్ అయిపోతారు. కానీ ఆ 20% మంది పేషెంట్స్కి మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ 20% కింద వచ్చే వాళ్ళే ఈ రిస్క్ గ్రూప్స్ అన్నమాట. వాళ్ళకి మనం ఆక్సిజన్ తగ్గిందంటే ఆక్సిజన్ సప్లిమెంటేషన్ ఇవ్వడము, అలాగే NIV అంటారు, అంటే నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ అంటారు, అంటే బయట నుంచి పెట్టే వెంటిలేటర్ అంటారు. దాంతోపాటు వాళ్ళ యొక్క తీవ్రతను బట్టి, ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయిన దాన్ని బట్టి వెంటిలేటర్ అవసరం ఉంటే కూడా వెంటిలేటర్ దాకా కూడా వెళ్ళే అవకాశాలు ఉంటుంది. కానీ ఆ ఎంతమంది ఆ అంత దూరం వెళ్తారనేది వాళ్ళ యొక్క డిసీజ్ ఏ స్టేజ్లో వచ్చారనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. ఈ శీతాకాలంలో దీంతో పాటు అంటే ఆస్తమా, COPD, దీర్ఘకాలికంగా మనకి ఊపిరితిత్తుల సమస్యలు ఉండే పేషెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఊపిరితిత్తులు అనేవి ప్రాబ్లం, వాళ్ళు పీల్చే మందులు వాడుకోవడము లేదంటే మాత్రలు రెగ్యులర్గా ఫాలోఅప్లు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి న్యూమోనియా సోకడం అనేది చాలా ఈజీ ఉంటుంది. న్యూమోనియా సోకిన తర్వాత దాని యొక్క తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్ళు ఇది రాకుండా ప్రికాషనరీ ఇది, అంటే ప్రికాషనరీ అంటే నేను ఏదైతే చెప్పానో, మాస్క్ ధరించుకోవడము, దాంతోపాటు ఆవిరి పట్టుకోవడం, రెగ్యులర్గా మనం స్టీమ్ ఇన్హలేషన్ అంటారు, అంటే ముక్కు దిబ్బడ లాంటి స్టార్ట్ అవ్వగానే ఇంట్లోనే స్టీమ్ ఇన్హలేషన్ తీసుకోవడము, అలాగే విటమిన్ D, విటమిన్ C ఎక్కువగా ఉండే ఫుడ్ పదార్థాలు తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ప్రోటీన్ సప్లిమెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పిన విధంగా ఏదైతే వెజ్ నాన్ వెజ్ ఏదైనా పర్వాలేదు, ప్రోటీన్ ఎక్కువగా ఉండేలాగా మనం ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళలో ఎక్కువ ప్రతిసారి మనం సింప్టమ్స్ వచ్చినప్పుడు గమనించుకుంటూ ఉండాలి, మనకి ఆయాసం పెరుగుతుందా, లేకపోతే వ్యాధి తీవ్రత పెరుగుతుందా, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నారా, ఇది గమనించుకుంటూ ఉండాలి. దాని ద్వారా మనము ఎక్కువ శాతం ఎఫెక్ట్ కానీయకుండా, ఎఫెక్ట్ అయినా కూడా చాలా లిమిటెడ్ స్టేజ్లో వెళ్ళిపోయేలాగా మనం చేసుకోవచ్చండి. డాక్టర్ గారు, కోవిడ్ లక్షణాలు, ఫ్లూ లక్షణాలు ఒకటేనా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్లీ చాలా మందికి డౌట్ ఉంటుంది, మనకి ఇంట్లో జలుబు, జ్వరం, దగ్గు రాగానే ఇటువంటి సీజన్లో, ఈ సీజన్ అనే కాదు, ఇటువంటి సింప్టమ్స్ రాగానే కోవిడ్ తర్వాత వచ్చే భయం వల్ల ఇది కోవిడేనేమో అనే ఒక భయం ఎక్కువగా ఉంటుంది. కానీ ఎటువంటి వైరల్ ఫీవర్స్కైనా సాధారణంగా మనకి వచ్చే సింప్టమ్స్ అన్నీ ఇంచుమించుగా ఒకటే ఉంటాయి.
దీన్ని మనం కరెక్ట్గా నిర్ధారించుకోవాలి అంటే యూజువల్లీ మనకి ఈ సీజన్లో అంటే అది పాండమిక్ అంటే ప్రపంచం మొత్తము వచ్చింది, అటువంటి టైంలో ఉన్న లక్షణాలను బట్టి కూడా మనం చాలామంది కోవిడ్ అని అనుకున్నాం. కానీ ఇటువంటి సీజన్లో ఎక్కువగా మనం చూసేదంటే ఇప్పుడు చాలా వరకు 0.5% కూడా మనం కోవిడ్ కేసెస్ చూడట్లేదు. అటువంటప్పుడు ఇటువంటి సీజన్లో ఎప్పటి నుంచి కూడా మనకు వచ్చేది ఫ్లూయే ఎక్కువ ఉంటుంది, అంటే ఇన్ఫ్లుయెంజా వైరస్ యొక్క సీజనల్ వేరియేషన్స్ వల్ల వచ్చేదే ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇటువంటి పేషెంట్స్కి మనం నిజంగా డౌట్ ఉంది అంటే మనం ఖచ్చితంగా నిందాక చెప్పినట్టుగా ఆర్టీపీసీఆర్ టెస్ట్కి వెళ్ళాలి. ఆర్టీపీసీఆర్ టెస్ట్లో ఏదైతే కోవిడ్ వైరసా లేదంటే H1N1 వైరసా లేదంటే H3N2 వైరసా అనే దాన్ని బట్టి మనం డిఫరెన్స్ తెలుసుకోవచ్చు అన్నమాట. కానీ ట్రీట్మెంట్ అనేది ఎర్లీ స్టేజెస్లో ఎటువంటి వైరల్ ఫీవర్కైనా ఎటువంటి వైరల్ డిసీజ్కైనా కూడా సాధారణంగా ఒకటే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో కూడా వచ్చే సింప్టమ్స్ ఎక్కువగా మనం కాఫ్ లేకపోతే దగ్గు, దీర్ఘకాలికంగా దగ్గు ఇలాంటివి ఎక్కువ ఉంటుంది అన్నమాట. దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ వైరల్ ఫీవర్స్లో మనం ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య దీర్ఘకాలికంగా దగ్గు ఉండడం. ఈ దీర్ఘకాలికంగా దగ్గు ఉండడం అనేది జ్వరం ఒక 2-3 రోజులు వచ్చేసి వెళ్ళిపోతుంది, కానీ ఈ దగ్గు అనేది 2-3 వారాలు ఉండే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అటువంటప్పుడు మనకి ఆ దగ్గు యొక్క సమస్యని మనం పరిష్కరించుకోవాలంటే ఎర్లీ స్టేజెస్లో దగ్గు రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, జ్వరం రాగానే ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరోజు జ్వరమే కదా, 2 రోజులు జ్వరమే కదా అని దాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది మంచిది కాదు. దాంతోపాటు సపోజ్ ఆయాసం స్టార్ట్ అయింది, ఆయాసం స్టార్ట్ చేయగానే చాలామంది ఈ ప్రాబ్లం ఏంటంటే ఆస్తమా పేషెంట్స్, COPD పేషెంట్స్ వీళ్ళు ఏమనుకుంటారంటే నాకు ఎప్పుడు ఉండే ఆయాసమే కదా అనే ప్రాబ్లంతో వాళ్ళు నిర్లక్ష్యం చేసుకుంటారు కొన్నిసార్లు. అటువంటప్పుడు దాని యొక్క తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఎక్కడైతే డాక్టర్ దగ్గర సంప్రదించుకుంటున్నారో ఎర్లీగా వెళ్ళడం వల్ల డాక్టర్ గారికి కూడా మనం టైం ఇచ్చినట్టు అవుతుంది అన్నమాట. సో ట్రీట్మెంట్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల సింప్టమ్స్ అనేవి త్వరగా రివైవ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా కోవిడ్ అయినా ఇదైనా ట్రీట్మెంట్ ఒకటే అని చెప్పేసి నిర్లక్ష్యం చేసుకోకుండా ఖచ్చితంగా సొంత వైద్యం చేసుకోకుండా కుదిరినంత వరకు ఎర్లీ స్టేజెస్లో డాక్టర్ని సంప్రదించుకోవడం వల్ల మన యొక్క వ్యాధి లక్షణాలని సివియారిటీని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈ సీజన్లో మీకు ఫ్లూ గురించి యొక్క ఉన్న సందేహాలు, పరిష్కార మార్గాలు, అటువంటి వ్యాధి యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యాయని ఆశిస్తూ ఈ సీజన్లో మీరు అందరూ సురక్షితంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ యాక్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, DRC సెంటర్, నెల్లూరు.